ఇప్పుడు కూడా ఒక నేరం జరుగుతూ ఉంటే ఎక్సెప్షన్స్ కానీ ఎగ్జెంప్షన్స్ కానీ ఇస్తూ ఉంటే సరే ఏదో చేశారు కదా, కాదు తప్పు తప్పే తప్పే, చిన్న తప్ప పెద్ద తప్ప అని కాకుండా ఒకవేళ అక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఏదన్నా మన అంటే మార్పు రావడానికి అవకాశం అంటే మన ప్రోగ్రామ్ ద్వారా ప్రోగ్రామ్ చూసిన ప్రతి వ్యక్తికి నేను చేతులు జోడించి అప్పీల్ చేసేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే పెళ్ళికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఒక్కసారి ఆలోచించాలండి, మనం ఫలానా పెళ్ళికి వెళ్తున్నాము, ఆ పెళ్ళిలో ఎక్స్ట్రా వ్యాగన్స్ అనవసరంగా ఖర్చులు చేసేదైతే కనుక మనంతటా మనమే ఆ పెళ్ళిలో ఎక్స్ట్రా వ్యాగన్స్ని ఆపడానికి మనకు సాధ్యమైనంత ప్రయత్నం చేద్దాం. దానికి ప్రయత్నం మీరు ఇందాక అన్నట్టుగా 200 రూపాయల కంటే, 200 కూడా కాదండి, ఒక సామాన్య మానవుడి నెల మొత్తం జీతం 100 రూపాయలు కూడా ఉండదండి కొన్ని సందర్భాల్లో. అంటే నేను ఇవాళ 1000 రూపాయలు ఖర్చు చేస్తే దాని బదులు ఒక 100 కుటుంబాలని ఒక రోజైనా నేను పోషించగలుగుతానన్న ఆలోచన పెట్టుకొని 10 రూపాయల నుంచి 100 రూపాయల లోపు మాత్రమే గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి, కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటారన్నది ఆలోచించకుండా ఆ రకంగా ప్రతి వ్యక్తి ఇఫ్ నాట్ ఆల్ మొత్తం అన్ని కోట్ల మంది కాకపోయినా కనీసం కొంతమంది అయినా ఈవేళ మొదలు పెడితే రేపటికి ఆ కొంతమందికి ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. అట్లాగా మీరు అన్నట్టుగా వారం రోజులలో లెట్ us hope at least something will happen, something will happen. అలాగే ఇప్పుడు ఈ 200 రూపాయల నోటిను తర్వాత 15,000 కంటే ఎక్కువ అంటే ప్రతి పెళ్లి కూడా కారణం మళ్ళీ మనం అనుకున్న ఇందాక ఈ ఏం చేస్తారు పెళ్ళిళ్ళు హాల్స్ ఉన్నాయి 175,000 50,000 తర్వాత క్యాటరింగ్ ఉంది మళ్ళీ 2 లక్షలు 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా చేసేసరికి మళ్ళీ 15,000 కంటే మించుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచన ఏంటి, ఆహా 15,098 అయింది, 10 ఏళ్ళు అయిపోయింది కదా, 11 ఏళ్ళు అయిపోయింది కదా అనుకున్నారు. సరే దానికి సంబంధించినంత వరకు మేము ఇలాంటి మేధావులందరూ కలిసి మనం ఏదైనా రౌండ్ టేబుల్స్ లాంటి పెట్టి ఓ 50,000 దాకా పెంచండి, 10 లక్షల రూపాయల దాకా పెంచండి, అంతకంటే మించొద్దు అని చెప్పి అడుగుదాం. అడిగి ఆ లా అమెండ్మెంట్ అయ్యేదాకా ఇది నేరమే కాబట్టి ఈ పెళ్ళికి కూడా వెళ్లకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే మీలాంటి వాళ్ళు లక్ష్మీదేవి గారు వస్తే, మేడం వస్తే, లేదా మీ ఆవిడ వస్తే చాలా బాగుంటుంది, పెళ్ళికి ఒక ఉంటుంది, లేదా కంపల్సరీగా రావాలి అనుకున్న ఆవిడ నేను రావట్లేదే నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు కాబట్టి అని అంటే అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది, కనీసం 1000 మందిలో న్యూస్ అయిపోతుంది. నేను ఇదే రావట్లేదు నా ఏది మేబీ 200 రూపాయల గిఫ్ట్ మీ ఆశీర్వచనము కవితో వగేరా ఇచ్చేసి పంపించేసే అనుకోండి, ఇట్ విల్ బికమ్ ఎ న్యూస్. సో అటువంటిది చేయడానికి అవకాశం ఉంది కదా అసలు మనకి? ఖచ్చితంగా అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని యాడ్ చేయదలుచుకున్నా, నేను రావడం లేదు అని చెప్పడంతో పాటుగా ఎందుకు రావడం లేదు అన్న అంశాన్ని కూడా మెన్షన్ చేయాలండి. మీరు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఇంత ఎక్స్ట్రా వ్యాగన్ సక్కర్లేదు. పెళ్ళి అనేది 2 కుటుంబాలకి, అవి పెద్ద కుటుంబాలు కానీ చిన్న కుటుంబాలు కానీ, వాళ్ళకి సంబంధించిన అంశం అండి. దాన్ని మనం మనకున్న సంపత్తినంతా కూడా ఎగ్జిబిట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఒకప్పుడు 50-60 ఏళ్ల క్రితం పెళ్ళి అనేది ఒక కుటుంబపు ఫంక్షన్గా ఉండింది, కానీ ఇవాళ్ళలాగా మొత్తం చీఫ్ మినిస్టర్ని పిలుద్దామా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని పిలుద్దామా, లేకపోతే ఐసుతో బొమ్మలు చేద్దామా, మాకు ఆస్తుంది కాబట్టి చూపిద్దామా అన్న ఆలోచన పంధ ఒకప్పుడు లేదు మనకు. ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ, ఏ కాస్ట్కి ఆ కాస్ట్ విడివిడిగా మనకు ఆచారాలు ఉండే, వాటి ప్రకారం ఇంట్లోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు. అవి 6 రోజులు కానీ, 3 రోజులు కానీ, 15 రోజులు కానీ. కానీ వాళ్ళు అట్లా కాకుండా పెళ్ళి అంటే 10 గంటలకు పెళ్లి ముహూర్తం, 11 గంటలకి లంచ్ లేదా డిన్నరు, పెళ్లి కంటే ముందే డిన్నరు డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్, 12 గంటలకి వెళ్తే ఎవరు ఉండరండి. ఇక్కడ పెళ్లి అనేదాన్ని ఒక సాంస్కృతిక పరమైన అంశంగా చూడాలి, కానీ మనం ఎంత మారిపోయామంటే అది కేవలం నాకు సంపత్తి ఉంది, నా రిచ్నెస్ని మనం చూపించుకోవాలన్న ఆలోచన పంధం ఉంది. అందుకనే పెళ్లికి వెళ్ళేవాళ్ళు మేము ఉత్తిన రావడం లేదని చెప్పడంతో పాటుగా ఈ సంపత్తిని ఎగ్జిబిట్ చేయడం మాకు నచ్చట్లేదు కాబట్టి రావడం లేదని చాలా బోల్డ్ లెటర్స్తో ఆ లెటర్లో రాసి మరీ వెళ్ళటం అవసరం.